ఇక్కడ మాధవిరెడ్డి కడప జిల్లాకి సంబంధించి మాధవిరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. సో చాలా పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అందరూ కూడా అందులోనూ జగన్ ఫ్యామిలీకి, వైఎస్ కుటుంబానికి అత్యంత పట్టున్న కడప జిల్లాలో, అది కూడా కడప టౌన్లో డిప్యూటీ సీఎంని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కడపలో 2 దశాబ్దాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత కానీ టీడీపీ ఇప్పుడు మాత్రమే గెలిచింది, అది కూడా మాధవిరెడ్డి రూపంలో. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాపై ఘన విజయం సాధించారు. మాధవి భర్త పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. శ్రీనివాసులరెడ్డి పార్టీ మొదటి నుంచి కూడా కడప జిల్లాలో కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ తరఫున ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు, పార్టీ జెండాను నిలబెట్టారు, పార్టీ కేడర్ని కాపాడారు. ఇప్పుడు తన సతీమణికి టికెట్ ఇప్పించి అసెంబ్లీలోకి పంపుతున్నారు. యువ నాయకురాలు కావటం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం, మంచి స్పోక్ పర్సన్ కావటం, సో క్యాబినెట్లోకి తీసుకుంటే తనకు అప్పగించిన శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న మంచి సంకల్పం ఉంది, మంచి వాయిస్ వినిపించగలరు. రేపొద్దున ప్రతిపక్ష పార్టీ వీళ్ళ మీద ఆరోపణలు లాంటివి చేసినా వాటిని తిప్పికొట్టగలిగిన సమర్థవంతమైన నాయకురాలు. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ కడప జిల్లా నుంచి గెలవటం, 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను గెలిపించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆ అర్హతతో కడప జిల్లా నుంచి ఈక్వేషన్స్లో భాగంగా ఆవిడికి మంత్రి పదవి దక్కుతుంది. అది కూడా పవర్ఫుల్ లేడీ కావటం వల్ల ఖచ్చితంగా వస్తారు ఆవిడ మంత్రి కేబినెట్లో కన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టే అదే కడప జిల్లా నుంచి జగన్కి స్వయాన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అదే మొట్టమొదటి ప్లస్ పాయింట్. కడప జిల్లాలో గత 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అంటేనే టీడీపీ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది అప్పట్లో ఉన్న సిచ్యువేషన్స్. సో ఆఖరికి నామినేషన్ వేయడానికి వెళ్తే నామినేషన్ కూడా ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాగే పుత్తా కుటుంబం నుంచి వారసుడిగా రంగంలోకి వచ్చిన చైతన్యరెడ్డి ఈసారి ధీటుగా జగన్ మేనమామ అయిన, అప్పటికి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవీంద్రనాథ్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించి కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటం, అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చానాలు కమలాపురంలో మొట్టమొదటిసారి అక్కడ జెండా ఎగురుతోంది. పార్టీ కష్టకాలంలో కూడా పుత్తా ఫ్యామిలీ అంటే పుత్తా చైతన్యరెడ్డి వాళ్ళ తండ్రి పార్టీ తరఫున అండగా నిలబడ్డారు, పార్టీ జెండాని కడపలో నిలబెట్టారు. వాళ్ళని పార్టీ మారుమని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మారకుండా తెలుగుదేశం పార్టీ కండువానే కప్పుకుని అలా నిలబడ్డారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు కాబట్టి ఆయనకు అవకాశం అయితే కొంత కనిపిస్తుంది. టీజీ భరత్ కర్నూలు జిల్లా టీజీ వెంకటేష్ కుమారుడు. టీజీ వెంకటేష్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు, గత ఎన్నికల్లో గెలుస్తారనుకున్నారు, బట్ అప్పుడు ఓటమి పాలైన భరత్ ఈసారి భారీ మెజార్టీతో కర్నూలు నుంచి గెలిచారు. సో టీజీ భరత్ ఆయన సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం. టీజీ వెంకటేష్ కున్న రాజకీయ నేపథ్యం, ఆయన అటు బీజేపీలోను ఇటు టీడీపీలోను రెండు వైపులా గతంలో టీడీపీ తరఫున రాజ్యసభగా గెలిచి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన నేత, ఆయన కుమారుడు మాత్రం టీడీపీ తరఫునే పోటీ చేశారు. సో టీజీ వెంకటేష్ కొడుగ్గా మంచిదేముంది, వైశ్య సామాజిక వర్గం అనేది ఆయనకి ప్లస్ పాయింట్. తండ్రి పార్టీ మారినా, తండ్రి పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళా, ఈయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఒకటి వైశ్య ఈక్వేషన్, కర్నూలు జిల్లా టౌన్ నుంచి ఆయన గెలవటం, సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. సో వైశ్య సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన కాంపిటీటర్స్ పెద్దగా లేకపోతే ఈయన ఖచ్చితంగా కేబినెట్లో బెర్త్ అయితే లభించే అవకాశం చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. సో అదృష్టం బాగుంటే టీజీ వెంకటేష్ కేబినెట్లో ఉండే అవకాశం ఉంది. కేఈ శ్యాంబాబు పత్తికొండ నియోజకవర్గం. ఎస్, కేఈ ఫ్యామిలీ గురించి మన అందరికీ కూడా తెలుసు, కాకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కేఈ ఫ్యామిలీ నుంచి, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ నుంచి రావడం. కేఈ కృష్ణమూర్తి తెలుసు, సో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి, గత 2014-19 టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఆయన వారసుడిగా రంగంలో దిగి 2019 ఓటమి పాలైన కేఈ శ్యాంబాబు ఈసారి పత్తికొండ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేఈ కృష్ణమూర్తి కావటం అనేది మొట్టమొదటి ప్లస్ పాయింట్. రెండోది ఫైటరు, మంచి వాగ్దాటి ఉన్న నేత కావటం, కర్నూలు జిల్లా నుంచి గెలిచిన నేత కావటం. సో ఈ నేపథ్యంలో టీడీపీకి వీర విధేయుడు, మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా లాయల్గా ఉంది కాబట్టి కేఈ శ్యాంబాబు కేబినెట్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ బండారు శ్రావణి సింగనమల. సో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మొదటి ఎన్నికలు 2019 పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఈసారి మంచి మెజార్టీతో విజయం సాధించారు శ్రావణి, మంచి వాగ్దాటి ఉన్న పవర్ఫుల్
లీడర్, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బండారు శ్రావణి ఈసారి క్యాబినెట్లో అడుగు బెర్తు లభించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకటి, మాస్ కమ్యూనికేషన్స్లో పీజీ చేశారు, ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైట్లో ఆమె విజయం సాధించారు. సింగనమాల నుంచి శ్రావణిని వాడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు 2019-24 మధ్య పార్టీ తరఫున అద్భుతంగా పనిచేశారు. నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ కేడర్ని కాపాడుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన అనేక నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వెల్ ఎడ్యుకేటెడ్ కావటం వల్ల ప్రతి ఒక్కదాన్ని కూడా అర్థం చేసుకుని ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బండారు శ్రావణికి ఉన్నాయి. సో ఈసారి ఆ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా బండారు శ్రావణికి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక చివరిగా సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గం నుంచి ఒక లక్కీయెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పోటీ చేసిన మొట్టమొదటిసారి ధర్మవరంలో అక్కడ బలమైన నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి అత్యంత స్టామినా ఉన్న లీడర్ను ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. నిజానికి సత్యకుమార్ బీజేపీలో వెంకయ్యనాయుడుకు పిఏగా ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన వ్యక్తి. వెంకయ్యనాయుడు ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు, అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు దోహదపడ్డారు. అలాంటి వ్యక్తి చివరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం నుంచి పోటీ చేసిన తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ అధిష్టానంతో జాతీయ నేతలతో ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర నుంచి మొదలుపెట్టి గడ్కరీ వరకు ప్రతి ముఖ్యమైన నేతతో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం కావటం, వెంకయ్యనాయుడు ఆశీస్సులు కూడా ఉండటం, వెంకయ్యనాయుడు దగ్గర పనిచేయటం ఏళ్ల తరబడి. సో ఇటు వెంకయ్యనాయుడు బ్లెస్సింగ్స్, అటు బీజేపీ అధిష్టానం బ్లెస్సింగ్స్తో ఈసారి టికెట్ సంపాదించుకోగలిగారు. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ధర్మవరంలో పరిటారి శ్రీరాము లాంటి వ్యక్తి నాకు ధర్మవరం సీటు కావాలని పోరాటం చేస్తున్నా కూడా అతను కాదని బీజేపీకి ఆ సీట్ ఇవ్వటం, బీజేపీ అధిష్టానం సత్యకుమార్కి ఆ సీటు కేటాయించడం, అక్కడ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఓడించి గెలవటం అనేది ఆయనకు ఉన్న అత్యద్భుతమైన ట్రాక్ రికార్డు. వెంకయ్యనాయుడు శిష్యుడు కావటం, ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. సమర్థుడిగా మంచి పేరు ఉంది, వ్యూహాలు రచించడంలో, రాజకీయాన్ని అమలు చేయడంలో మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, వివాదరహితుడు, సౌమ్యుడు. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సత్యకుమార్ పేరు కేబినెట్కి సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. సో ఆయన కేబినెట్లో అడుగుపెట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓడించి అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఆయన గ్రానైట్ క్వారీలపైన, ఆయన వ్యాపారాల మీద దాడులు జరిగాయి, ఆయన వ్యక్తిత్వంపై దాడులు జరిగాయి. అంతేకాకుండా ఆయన నిరసన కార్యక్రమాల్లో భాగంగా 2024 ఎన్నికలకు ముందు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునే ప్రయత్నం చేసి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత కూడా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు దాడి చేయించారని ఆయన ఆరోపించారు. అది కూడా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఆయన పైన పట్టపగలే అత్యంత దారుణంగా కారులలో వచ్చి ఆయన పైన అత్యంత దారుణమైన దాడులు చేశారు. బీరు బాటిల్తో దాడి చేశారు, చంపేసే ప్రయత్నం చేస్తే తృట్లో తప్పించుకున్నారు. ఆయన గన్మెన్ గాల్లో కాల్పులు జరిపి ఆయన కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కూడా వీల్ చైర్ మీదే ఉన్నారు ఆయన ఆ గాయాలతో. సో అలాంటి పులివెత్తు నాని మొదటి నుంచి కూడా పార్టీ తరపు నిలబడ్డారు. చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యంత బలమైన నేత. ఈసారి చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. భారీ మెజార్టీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆయన మీద చంద్రబాబు నాయుడుకు ఉన్న మంచి ఒపీనియన్, ఆయన అనుభవం, ఆయన వివాదరహితుడు కావటం, పార్టీ అందరి నేతలతో కూడా సౌమ్యంగా వ్యవహరించడం, వీటన్నిటి నేపథ్యంలో పులివర్తి నాని కమ్మ సామాజిక వర్గం నుంచి పర్టికులర్గా కేబినెట్లో అడుగుపెట్టే అర్హత అయితే మనకు కనిపిస్తుంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఆయనకున్న అర్హత ఆయన కుటుంబ నేపథ్యం, సామాజిక వర్గ నేపథ్యం. చిత్తూరు జిల్లాలో నల్లారి ఫ్యామిలీకి ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉందో అందరికీ తెలుసు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి స్వయాన సోదరుడు కావటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరటం కావచ్చు, తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీకి అండాదండగా నిలవటం, ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేయటం, ఆయన ఎంతో ఆర్థికంగా నష్టపోయినా ఎన్ని కేసులు పెట్టినా కూడా పార్టీని వదిలిపెట్టకుండా నిలబడటం, చిత్తూరు జిల్లాలో పార్టీ కేడర్ను కాపాడే ప్రయత్నం చేయటం, వీటన్నిటికన్నా అడ్వాంటేజ్ ఒక సీఎం తమ్ముడు కావటం, వీటన్నిటి నేపథ్యంలో చిత్తూరు జిల్లా నుంచి ఖచ్చితంగా కేబినెట్లో ఉండే అవకాశం అయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మనకు కనిపిస్తుంది. డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తెను ఓడించి
సో ప్రస్తుతం అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు డాక్టర్ థామస్. మొదటిసారి అడుగు పెడుతున్నారు కానీ ఆయనకి సామాజిక వర్గం అనేది అడ్వాంటేజ్, అది కూడా డిప్యూటీ సీఎంని ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం కుమార్తె పోటీ చేసినప్పటికీ ఒక విధంగా డిప్యూటీ సీఎం పోటీ చేసినట్టే. కాబట్టి అంతటి బలమైన వ్యక్తిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు, సామాజిక వర్గం కల్పించే అంశం. అందులోనూ గంగాధర్ నెల్లూరు నుంచి చాలా కాలం తర్వాత గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి దక్కించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మురళీమోహన్ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, అనేక సంస్థల్లో దాదాపు 25 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా మంచి అనుభవం ఉంది, అందరితో కూడా కలుపుకోలకు వ్యవహరిస్తారు. ఆ జర్నలిజాన్ని వదిలిపెట్టి మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సీటు సంపాదించారు. సంపాదించి ఆ తర్వాత అనూహ్యంగా మొట్టమొదటి ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో మురళీమోహన్ గెలిచారు. సో పార్టీలో మొదటి నుంచి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ జర్నలిస్టుగా చాలా మంచి అనుభవం ఉంది. జర్నలిస్టు నాయకుడిగా, జర్నలిస్టు సంఘాల నాయకుడిగా అనేక పోరాటాలు, జర్నలిస్టు హక్కుల కోసం పోరాటాలు చేసిన మురళీమోహన్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఆయన పూతరపట్టు నుంచి అక్కడ ఉన్న ఎంఎస్ బాబు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆ తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వకపోతే వేరొకరికి ఇచ్చారు, వాళ్ళని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, ఎలాంటి అలిగేషన్స్ కూడా లేని క్లీన్ చిట్ ఉన్న ఆ వ్యక్తి మురళీమోహన్. సో జర్నలిస్టు నేపథ్యం కావటం కావచ్చు, సో ఆర్థికంగా బలమైన వ్యక్తి కాకపోయినా కూడా అక్కడ ఉన్న ప్రత్యర్థులు ఓడించి కేవలం అంతకుముందు జర్నలిస్టుగా సంస్థ ఇచ్చే జీతంతో బతికిన ఒక సాధారణ పౌరుడు, విధంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్, ఈరోజు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నారు. సో టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న చంద్రబాబు నాయుడికి దగ్గర చాలా మంచి నేమ్ ఉంది, లోకేష్ దగ్గర మంచి నేమ్ ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గం కలిసి వచ్చే అంశం, జర్నలిస్టు నేపథ్యం, అనేక అంశాల మీద నైపుణ్యం ఉండటం, అనుభవం ఉండటం, ఏ అంశం మీద అయినా కూడా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి, వాగ్దాటి ఉన్న వ్యక్తి కావటం వల్ల ఇలాంటి వ్యక్తి క్యాబినెట్లో ఉంటే ప్రజలకు మంచి సేవ చేస్తాడన్న ఒపీనియన్ పార్టీలో ఉంది. కాబట్టి మురళీమోహన్ కూడా రేసులో ఉన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ రేసులో ఉన్న మహిళ గౌతు శిరీష, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గౌతు లచ్చన్నకు మనవరాలు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె. ఇటీవల 2014-19 మధ్యలో అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 19-24 మధ్యలో శ్యామ్ సుందర్ శివాజీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని హ్యాండిల్ చేసింది గౌతు శిరీష. సో ఒక మహిళగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, ఎన్నో అవమానాలను శిరీష తట్టుకొని నిలబడగలిగింది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిలబడి ఇవాళ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితికి వచ్చింది అంటే దానికి మూల కారణం ఒక లచ్చెన్నాయుడు, అయితే రెండో వాళ్ళు గౌతు శిరీష అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పార్టీ మారమని ఆవిడ మీద ఎన్నో ఒత్తిళ్ళు వచ్చాయి. అలాగే అదే పలాస నియోజకవర్గం నుంచి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయిపోయిన సీదిరి అప్పలరాజు నుంచి పర్టికులర్గా ఆవిడ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఎన్నో కేసులు ఫేస్ చేశారు. ఆఖరికి గౌతు లచ్చెన్న విగ్రహాన్ని కూడా అక్కడ తొలగించే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఆమె ఒక వీర వనిత మాదిరిగా ఫైట్ చేసింది, పార్టీని కాపాడింది, పార్టీ క్యాడర్కు అండగా నిలబడింది. ఆమె మీద ఎన్నో అలిగేషన్స్ చేశారు, ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద ఎన్నెన్నో ఆరోపణలు చేశారని పబ్లిక్గా మీడియా ముందు, జనాల ముందు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి గౌతు శిరీషది. సో అలాంటి గౌతు శిరీష, గౌతు లచ్చన్న కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. తెలుగుదేశం పార్టీలో కూడా ఆమెకు మంచి నేమ్ ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ దగ్గర, రాష్ట్రంలో ఉన్న పార్టీ ముఖ్య నేతలందరి దగ్గర కూడా గౌతు శ్యామ సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష అంటే ఎంతో అభిమానం ఉంటుంది. సో ఆ కారణంతోనే ఆవిడ ఖచ్చితంగా క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందాక నేను చెప్పాను గౌతు శ్యామ సుందర్ శివాజీ కుమార్తె కావటం, జిల్లాలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవటం, మహిళా నాయకురాలుగా మంచి గుర్తింపు. రెండోది పార్టీ తరఫున పార్టీ వాదనని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్స్ చేసినప్పుడు వాటిని తిప్పికొట్టడం, ప్రజల్లోకి పార్టీ గురించి చెప్పే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మంచి వాగ్దాటి ఉన్న గౌతు శిరీష ముందుకు తీసుకెళ్ళింది. సీదిరి అప్పలరాజుని చాలా సీరియస్గా ఫేస్ చేసిన మహిళ, సీదిరి అప్పలరాజుని తట్టుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. రెండోది దువ్వాడ శ్రీనివాస్, అక్కడ వైసీపీలో చాలా స్ట్రాంగ్ లీడర్, ఇప్పుడైతే ఓడిపోయారు కానీ మంచి నోటితో నోటి మా ఇది ఎక్కువ ఉన్న లీడర్, సో అతన్ని ఫేస్ చేసింది గౌతు శిరీష. నెక్స్ట్ అదే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన నెక్స్ట్ అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆవిడకున్న ప్లస్ పాయింట్ అని పర్టికులర్గా చెప్పలేం కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే రాజుల కుటుంబం నుంచి రావటం, అది కూడా గజపతి రాజుల కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు కావటం,
అశోక్ గజపతిరాజు, అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం అంటే 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగుతున్న పార్టీకి అత్యంత వీర విధేయుడైన అశోక్ గజపతిరాజు, ఎన్నో పదవులను అనుభవించిన, ఎన్నో పదవులను అలంకరించిన అశోక్ గజపతిరాజు కుమార్తె కావటం ఆవిడకి అడ్వాంటేజ్. రెండోది ఆ విజయనగరం జిల్లాలో గజపతిరాజులు, బొబ్బిలి రాజులు, రెండు ఇద్దరు రాజులు వర్గాలు ఉంటాయి. గతంలో అంటే ఓకే, రెండు ఇద్దరు రాజుల కుటుంబాల మధ్య కూడా విపరీతమైన ఘర్షణలు అన్నీ కూడా మనకు తెలుసు అప్పట్లో. సో ఇప్పుడు అదే గజపతిరాజుల కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి వారసురాలు కావటం, ఆనంద గజపతిరాజు కుటుంబం నుంచి సంచయిత గజపతిరాజు వచ్చారు. ఆవిడ ఇంతకుముందు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా కూడా పనిచేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి తీసుకొచ్చి ఆవిడకి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు నుంచి లాక్కుని ఆవిడకి అప్పగించడం, ఆ తర్వాత అశోక్ గజపతిరాజు కోర్టుకు వెళ్ళటం, అంటే తన సొంత అన్న కూతురు పైన కోర్టుకు వెళ్ళటం, కోర్టులో ఆయన గెలవటం, మళ్ళీ సంచయిత వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అంటే ఇదే గజపతిరాజుల కుటుంబం నుంచి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటికీ డైరెక్ట్గా ఇక్కడ పోటీలోకి అయితే దిగలేదు, కానీ ఆ వైసీపీ ముద్ర వేయించుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతి నుంచి లాక్కున్నారన్న అపవాదం ఉండటం వల్ల ఆవిడ అక్కడ ఆ తర్వాత ఏమైపోయారో కూడా తెలియదు. అందువల్ల ఎంటైర్ గజపతిరాజుల కుటుంబంలో అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు తర్వాత జనరేషన్లో, అంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన లేడీ అతిథి గజపతిరాజు కావటం, సో ఆవిడ విజయనగరం జిల్లా కేవలం అశోక్ గజపతిరాజు కుమార్తె అన్నదే పెద్ద ప్లస్ పాయింట్. సో అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి గజపతిరాజుల కుటుంబం తరఫు నుంచి ఆవిడకి మంత్రి పదవి వస్తుంది అని కొంత డిస్కషన్ అయితే జరుగుతోంది. లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పేరుగాంచారు. అత్యంత ధనికురాలైన ఎమ్మెల్యేగా కూడా ఆవిడే. సో ఆ పార్టీ మొత్తాన్ని, ఆ పార్టీకి ఆర్థికంగా ఎంతో సపోర్ట్ చేశారు లోకం మాధవి. ఆవిడకున్న ప్లస్ పాయింట్స్ అంటే పర్టికులర్గా ఇంతకుముందు రాజకీయ అనుభవం అయితే లేదు, కానీ మహిళా కేటగిరీలో జనసేన పార్టీ నుంచి మంత్రిగా సిఫారు చేస్తే ఖచ్చితంగా లోకం మాధవి పేరుని సిఫారు చేసే అవకాశం ఉంటుంది. సో అందులోనూ బొత్స కుటుంబాన్ని ఫేస్ చేసి ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్న వ్యక్తి, జనసేనలో పవర్ఫుల్ లీడర్, అందులోనూ ఆర్థికంగా కూడా ఆ పార్టీని ముందుండి నడిపించిన మహిళ కావటం వల్ల ఆవిడ పేరు ఎక్కువగా సిఫారు చేసే అవకాశం ఉంటుంది. మహిళా కోటాలో ఆవిడ జనసేన కోటా నుంచి మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్, నిమ్మక జయకృష్ణ పాలకొండ నుంచి ఎస్టీ సామాజిక వర్గం నుంచి అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యవతిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నారు. సో ఆయనకున్న సామాజిక వర్గం అడ్వాంటేజ్ అవుతుంది ఖచ్చితంగా. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి యంగ్స్టర్ కావటం సామాజిక వర్గం ప్లస్ పాయింటు. రెండోది పాలకొండ శ్రీకాకుళం జిల్లా నుంచి గెలిచిన వ్యక్తి కావటం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన కూడా మంత్రి పదవికి సిఫారసు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ చేస్తే ఆయన కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. యనమల దివ్య ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది చెప్పలేం, కానీ ఆవిడకున్న అర్హత ఏంటంటే యనమల రామకృష్ణుడి కుమార్తె కావటం. పార్టీ నుంచి మొదటి నుంచి 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగి అనేక సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న, పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న, పార్టీ పొలిటిబ్యూరో నేతగా ఉండి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండి యనమల రామకృష్ణుడు ఈసారి తప్పుకుని ఆయన కుమార్తెకు సీటు ఇచ్చారు. సో ఆమె భారీ మెజార్టీతో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ మంత్రి, మంత్రి కమ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మొదటిసారి. రాజకీయ అనుభవం అయితే తక్కువే, కానీ తండ్రి వారసత్వంగా వారసురాలుగా యనమల ఫ్యామిలీ నుంచి వారసురాలుగా వచ్చారు కాబట్టి తండ్రి యనమల రామకృష్ణుడు సేవలను వినియోగించుకుంటారా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి, ఎందుకంటే గత ఎన్నికల్లో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సేవల్ని చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారు. సో ఎందుకంటే ఆర్థిక శాఖలో ఆయనకున్నంత పట్టు ఆ పార్టీలో మరెవరికి లేదని చెప్పాల్సి ఉంటుంది. ఆయన అనుభవాన్ని అప్పుడు వినియోగించుకోవాలనే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేదా ఆయన కుమార్తె కాబట్టి యనమల దివ్యకు అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆవిడకైతే రాజకీయ అనుభవం చాలా తక్కువ, కానీ తండ్రికి ఉన్న, ఒకవేళ తండ్రి నేను మంత్రి పదవి అక్కర్లేదు అంటే ఒకవేళ ఆయన వారసురాలుగా కుమార్తెకి ఇచ్చే అవకాశం ఉందన్న డిస్కషన్ నడుస్తుంది, కానీ గ్యారంటీ అయితే ప్రస్తుతానికి లేదని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే మహిళా కోటాలో ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారు. పంతం నానాజీ కాకినాడ రూరల్ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ నేత, మొదటిసారి కాకపోతే మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. కాకినాడ రూరల్ నుంచి బరిలోకి దిగి వైసీపీని ఓడించి పార్టీని నిలబెట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ మొదటి నుంచి కూడా ఉన్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండాదండగా నిలిచారు. సో పార్టీ కేడర్ను ముందుండి నడిపించారు, వాయిస్ని బలంగా వినిపించారు, వివాదరహితుడిగా చాలా మంచి సౌమ్యుడిగా పంతం నానాజీకి పేరుంది, పవన్ కళ్యాణ్ దగ్గర చాలా మంచి పేరుంది ఆయనకి. సో మంచి మెజార్టీతో గెలిచిన వ్యక్తిని ఆయన్ని మంత్రి పదవికి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం ఉంటే పంతం నానాజీ మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది.
రఘురామకృష్ణరాజు ఉండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకుముందు నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో. పార్టీ గెలిచిన వెంటనే ఆయన ఏ పార్టీలో చేరలేదు. నిజానికి బీజేపీకి టచ్లో ఉన్నారు, టీడీపీకి టచ్లో ఉన్నారు. ఆ తర్వాత జగన్తో వైరం, ప్రతిరోజు కూడా జగన్ని విమర్శించడం కావచ్చు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం కావచ్చు, ఈ విషయంలో ఒక ట్రేడ్ మార్క్ అయిపోయారు రఘురామకృష్ణరాజు. త్రిబుల్ ఆర్ అని పిలిచే రఘురామకృష్ణరాజు ఆ తర్వాత 2000 జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎంపీగా కాదు, నాకు ఎమ్మెల్యే టికెట్గా కావాలి అని పట్టుబడితే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పక్కన పెట్టి మరీ ఆయనకి సీట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆయన మళ్ళీ ఎంపీగా కాకుండా ఈసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, నేను అసెంబ్లీలో స్పీకర్ని అవ్వాలన్న కోరిక ఆయన బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా నాకు స్పీకర్ పదవి ఇస్తారు చంద్రబాబు నాయుడు, నేను అవ్వాలన్న కోరిక ఉంది అని. ఎందుకంటే ఆయన ఎంపీగా వైఎస్ జగన్, అంటే సొంత పార్టీకి సంబంధించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని విమర్శించిన సందర్భంలో అప్పటి సిఐడి అధికారులు పివి సునీల్ ఆయన్ని అరెస్టు చేసి తీసుకెళ్లి ఒక చీకటి గదిలో పెట్టి కొట్టించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ముసుగువేసి మరీ ఆయన అత్యంత దారుణంగా కొట్టారు ఒక ఎంపీని, కొట్టించారు జగన్ ఆదేశాలతో, నన్ను దారుణంగా హింసించారు కొట్టించారని ఎన్నోసార్లు ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వ్యక్తి అతను కొన్నేళ్ల పాటు అయితే ఆయన సొంత నియోజకవర్గం నరసాపురం వైపు, సొంత ఊరు మొగల్తూరు వైపు కానీ ఎక్కడికి అడుగు కూడా పెట్టనివ్వలేని పరిస్థితి. ఆయన ఒక దశలో ఢిల్లీలోనే ఉండిపోయిన పరిస్థితి, ఎన్నికల ముందు మాత్రమే మళ్ళీ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆ రకమైన దారుణమైన సిచ్యువేషన్స్ని ఆయన ఫేస్ చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు దగ్గర మంచి మార్కులు ఉన్నాయి. వైసీపీ తరఫున గెలిచినా కూడా టీడీపీ వాయిస్ ఎక్కువగా వినిపించారు. చంద్రబాబు నాయుడుకి అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళిన సందర్భాల్లో అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన సందర్భంలో కూడా లోకేష్కి అండగా నిలబడ్డారు. ఢిల్లీలో అనేక మంది నేతలను కలవటంలో కీలక పాత్ర అని చెప్తుంటారు. కాబట్టి ఆయన అసెంబ్లీ స్పీకర్ అవ్వాలి, నేను నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నన్ను ఎవరైతే కొట్టించారో అదే వైసీపీ నాయకులందరినీ నేను ప్రశ్నించాలి. సో సీఎం ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నన్ను ఇబ్బందులు పెట్టాడో అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను స్పీకర్గా స్థానంలో కూర్చోవాలి అని రఘురామకృష్ణరాజు అయితే చెప్తూ ఉన్నారు. సో ఆయనకి స్పీకర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం మాత్రమే జరుగుతుంది. ఆయన అభిలాష కూడా కాబట్టి ఒకసారి రేసులో ఆయన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు, పార్టీ వాయిస్ని గట్టిగా వినిపించారు, పార్టీ కండువాను జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. సో పవన్ కళ్యాణ్కి అన్ని విధాలు అండాదండగా నిలిచిన వ్యక్తి, వివాదరహితుడు కూడా కావటం, ఈ నేపథ్యంలో ఆయన పేరును కూడా ప్రిఫర్ చేస్తారు. వెస్ట్ గోదావరి ఎంటైర్ క్లీన్ స్వీప్ చేసింది అంటే కూటమి అందులో కీలక పాత్ర. బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఉంది, ఆయన సామాజిక వర్గం ప్లస్ పాయింట్. సో యాక్టివ్గా ఉన్నారు. ప్లస్ పాయింట్లు అంటే ఇవి మాత్రమే చెప్పగలం. రాజకీయ ఇంతకుముందు పనిచేసిన అనుభవం చాలా తక్కువ, కానీ కూడా ఆయన పేరు సిఫార్సు చేస్తారా లేదా అన్నది మనం అయితే చెప్పలేం. కానీ జస్ట్ ప్రాబుల్స్లో రేసులు అయితే ఆయన ఉన్నారు. నెక్స్ట్ చిరి బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన యంగ్స్టర్ ఆయన, మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సామాజిక వర్గం ప్లస్ పాయింట్ అవుతుంది బహుశా. సో సామాజిక వర్గాల ఈక్వేషన్స్లో జనసేన పార్టీ నుంచి ఆయన పేరుని సిఫార్సు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో అదృష్టం బాగుంటే చిరి బాలరాజు కూడా మంత్రి అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎంతోమంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు, అది వైసీపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు. సో అలా యంగ్స్టర్ కాబట్టి ఆయనకి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తారు. ఇంకా నిమ్మక జయకృష్ణ కూడా ఉన్నారు అక్కడ కాంపిటీషన్, పాలకొండ నుంచి. ఇక్కడ చిరి బాలరాజు ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఎవరికి అదృష్టం వరిస్తారో చూడాల్సి ఉంది. వరల కుమార్ రాజా పామర్రు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం పార్టీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ గొంతుగా వరలరామయ్య అని చెప్తూ ఉంటారు. ఏ కార్యక్రమం చేయాలన్నా స్టేజ్ మీద వరలరామయ్య ఉంటారు. పార్టీకి మొదటి నుంచి లాయల్ పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి డైరెక్ట్గా పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి బహుశా. సో అప్పటి నుంచి కూడా పార్టీకి అత్యంత వీర విధేయుడిగా వరలరామయ్య ఉన్నారు. ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ వరలరామయ్యకి ఇస్తా అన్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా లాస్ట్ మినిట్లో ఆయనకి ఇవ్వకపోవటం, ఆయన రాజ్యసభను వేరే వాళ్ళకి ఇప్పించిన సందర్భం. అప్పటి నుంచి కూడా ఆ పదవి మీద ఆదేశాలు పెట్టుకున్నారు వరలరామయ్య. అయినా కూడా పదవులు లభించకపోయినా చిన్న చిన్న ఆర్టీసీ చైర్మన్ లాంటి చిన్న చిన్న పోస్టులు ఇచ్చినా వాటితో సంతృప్తి పడి ఈరోజు కూడా పార్టీ తరఫున పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు వరలరామయ్య. ఒక విధంగా చెప్పాలి అంటే ఏ పదవులు లభించకపోయినా కూడా. సో ఈసారి వాళ్ళ అబ్బాయిని పామర్ నుంచి పోటీ బరిలోకి దింపారు. భారీ మెజార్టీతో అక్కడ ఉన్న కైలే అనిల్ కుమార్ని ఓడించి కుమార్ రాజా పార్టీ గెలిచి అసెంబ్లీలో మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నారు. అయితే ఇక్కడ వరలరామయ్య సీనియారిటీకి ప్రయారిటీ ఇస్తారా లేకపోతే ఆయన కుమారుడు కాబట్టి వారసుడికి మంత్రి పదవి ఇస్తారా అని మనం చూడాల్సి ఉంటుంది. వరలరామయ్య కూడా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే రాజ్యసభ ఏమోనైనా అని అడుగుతూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఒకవేళ ఆయన సీనియారిటీని అనుభవంలోకి తీసుకుని ఆయన సీనియారిటీని తీసుకుని ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేకపోతే
కుమార్ రాజాకి ఇస్తారా అన్నది మనం ప్రస్తుతానికైతే అంచనా వేయలేకపోతున్నాం. సుజనా చౌదరి ఇందాకే మాట్లాడుకున్నాం మనం, కమ్మ సామాజిక వర్గం కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి గెలిస్తే విజయవాడ వెస్ట్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా, ఎందుకంటే టీడీపీ బీజేపీ కూటమి అప్పుడు ఎన్డీఏలో టీడీపీ ఉన్న సందర్భంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అప్పుడు రాజ్యసభకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. టీడీపీతో చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు. 2019లో ఆ పార్టీ 19 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్లో భాగంగా ఆయన టీడీపీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళారు. అయినా కూడా టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహిత సంబంధాలు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, బీజేపీ కేంద్ర నాయకత్వంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, అందరితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంటారు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, వీటన్నిటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అది కూడా విజయవాడ సిటీ నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి బీజేపీ అధిష్టానానికి కొంత ఇబ్బందికరమైన అంశం. రూరల్ నుంచి, అదే కృష్ణా జిల్లా నుంచి రూరల్ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాసుని ప్రిఫర్ చేయాలా, అదే జిల్లాలో విజయవాడ సిటీ నుంచి గెలిచిన సుజనా చౌదరిని మంత్రిగా సిఫార్సు చేయాలా, ఈ ఒకే సమాజ వర్గానికి సంబంధించిన ఇద్దరు నేతల్లో ఈయనేమో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఆయనేమో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, సో వీళ్ళిద్దరిని ఎవరిని క్యాబినెట్కి సిఫార్సు చేయాలన్న దాని మీద బీజేపీ కొంత ఇబ్బందికరమైన అంశం ఉంటుంది. అల్టిమేట్గా ఈయన గెలుస్తారా ఆయన గెలుస్తారా అన్నది ఈ రేసులో మనం చూడాల్సి ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా అసలు సంబంధం లేని నియోజకవర్గం, అతని సామాజిక వర్గం నేత కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ లేని సామాజిక వర్గంలో మంగళగిరి నుంచి అదే సవాల్ చేసి అక్కడ నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు. ఫస్ట్ మెజార్టీ పల్లా శ్రీనివాస్ గాజువాక అయితే, రెండో మెజార్టీ భీముల నుంచి గంటా శ్రీనివాసరావు అయితే, మూడో మెజార్టీ 91,000తో మంగళగిరి నియోజకవర్గం, ఎక్కడైతే ఓటమి పాలైన నియోజకవర్గం నుంచే 91,000 మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. సో గతంలో ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు, అనేక ఐటీ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. సో చంద్రబాబు నాయుడు వారసుడిగా పేరు నిలబెట్టే ప్రయత్నం నానా లోకేష్ చేశారు. అయితే ఈసారి మంత్రి పదవిలో ఖచ్చితంగా మంత్రి పదవి వాళ్ళ కొత్తగా వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్లే తీసుకోవచ్చు. కానీ ఈసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారా లేదా అన్నది ఒక చర్చ అయితే జరుగుతోంది. పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే, ఈసారి మంత్రి పదవి తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్టింగ్గా లేరు, పార్టీని ముందుండి నడిపించాలి, పార్టీ క్యాడర్ని మళ్ళీ 2029లో కూడా గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలి, అప్పటికి పూర్తి స్థాయిలో పార్టీని మోయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఆయన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా చేసుకుంటారు తప్ప డైరెక్ట్గా మంత్రిగా తీసుకోరు అన్న చర్చ అయితే కొంత జరుగుతుంది. దీని మీద క్లారిటీ అయితే మనకు లేదు, బట్ ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. జోలకంటి బ్రహ్మారెడ్డి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అర్హత సంపాదించుకున్న వ్యక్తి బ్రహ్మారెడ్డి, మొట్టమొదటిసారి ఎమ్మెల్యే. గతంలో వాళ్ళ తల్లిగారు అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా మాచర్ల కాన్స్టిట్యున్సీలో, పల్నాడులో పర్టికులర్గా వివాదాస్పదమైన వ్యక్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పేరుంది. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో జరిగిన గొడవలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన గొడవలన్నింటిని కూడా మనం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఈవీఎంలు ధ్వంసం చేయటం, అలాంటి కేసులో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారైపోయిన సందర్భం, ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాలతో ఇక్కడికి రావటం, సో ఇంతటి వివాదాస్పదమైన వ్యక్తి, ఎన్నో దాడులు కూడా జరిగాయి అక్కడ టీడీపీ కార్యకర్తల మీద, అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎన్నో మండలు కూడా జరిగాయి, అలాంటి సందర్భంలో పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి బ్రహ్మారెడ్డి, చంద్రబాబుకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. సో పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని బలంగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి కావటం వల్ల ఆయనకు ప్లస్ పాయింట్, అందులోని పిన్నెల్లిని ఓడించిన వ్యక్తి కావటం, పిన్నెల్లి కూడా టీడీపీ టార్గెట్ లిస్టులో ఉన్న వ్యక్తి, ఇందాక నేను చెప్పినట్టు అత్యంత వివాదాలు ఎదుర్కొన్న వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి ఇప్పుడు మాచర్ల నుంచి భారీ మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. మాచర్లలో టీడీపీ జెండా పట్టుకోవాలి అంటే భయపడే పరిస్థితులు, సినిమాల్లో చూసే ఆ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా మాచర్లలో గత 5 ఏళ్లలో కనిపించాయి, అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో. వాటన్నిటిని కూడా తట్టుకుని నేనున్నానంటూ పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి జోలకంటి బ్రహ్మారెడ్డి. సో వీటన్నిటి నేపథ్యంలో పల్నాడులో అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మారెడ్డి పేరు చెప్తారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు మొదటిసారి ఎమ్మెల్యేగా, ఆయన ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నెల్లూరు ఎమ్మెల్యేగా ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. మొదటిసారి రాజకీయాలు అడుగుపెట్టిన ఆవిడ కొవ్వూరు నుంచి అక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. లాస్ట్ మినిట్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు, అయినా కూడా మహిళా నేత, చాలా స్ట్రాంగ్ పర్సన్, వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా
పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆ నెల్లూరు జిల్లాలో ధీటుగా అక్కడ ఉన్న వైసీపీ నేతలను ఎదుర్కొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆవిడకి బహుశా మహిళా కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు గ్యారంటీ అనేది అయితే చెప్పలేము. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.